వాలంటీర్లు వీపీఆర్ దంపతుల సపోర్ట్ తో వందల మంది వాలంటీర్లు జగన్ కు బై బై చెప్పారు. జై చంద్రబాబు అంటున్నారు, బై బై జగన్ అంటున్నారు. తాజాగా విడవలూరు మండలంకు చెందిన వాలంటీర్లు తమకు చంద్రబాబుపై నమ్మకం ఉందని టీడీపీ కండవాలు వేసుకున్నారు. కోవూరు నియోజకవర్గానికి చెందిన 40 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వీపీఆర్ దంపతుల సమక్షంలో సైకిల్ ఎక్కేశారు. టీడీపీ పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరామన్నారు వాలంటీర్లు. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు వాలంటీర్లు ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి, విడవలూరు మండలం నుంచి 40 మంది వాలంటీర్లు ఒకే పంచాయతీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి, అభిమానానికి ధన్యవాదాలు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి, ధైర్యానికి, మా దగ్గర నుంచి ధైర్యం ఇస్తామని సపోర్ట్ ఉంటుందని చెప్పి మా మీద ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండి వాలంటీర్గా పనిచేసి 5,000 జీతంతో పనిచేసి ఇప్పుడు ఈరోజు రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకంతో వాళ్ళు, నేను అడిగాను వాళ్ళని ఎందుకమ్మ ఇలా చేశారని, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని, మాకు తిరిగి మమ్మల్ని వాలంటీర్గా అపాయింట్ చేసుకుంటారని, మాకు 10,000 జీతం వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లే ఆ ప్రభుత్వంలో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలా స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా దగ్గరికి వచ్చినందుకు తప్పకుండా నేను వాళ్ళకి మాట ఇస్తున్నాను, తప్పకుండా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చారు, మేము జాయిన్ అవుతామని చెప్పి టీడీపీలో. వాళ్ళు నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి, ఎందుకమ్మా ఇలా చేశారని అడిగాను. నేను ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళని కూడా, నేను ముందుగా నేను మాట్లాడింది, నేను రిజైన్ చెప్పించింది ఏం లేదు, వాళ్ళు రిజైన్ చేసి వచ్చారు. వాళ్ళు కోవూరు నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు మహిళల మీద చూపిస్తున్న, అంటే ఈ 40 మందిలో ఆల్మోస్ట్ 20 మంది పైగా మహిళలు ఉన్నారు, వాళ్ళు గౌరవం చూపించలేకపోతున్నారని, మహిళల పట్ల వాళ్ళకి గౌరవం లేదని, మేము ఇంకా వాళ్ళ దగ్గర పనిచేయదలుచుకోలేదు అని చెప్పారు నాకు. అటెనకొచ్చేదాము.